బండి సంజయ్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్ లో బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను తరలించారు. జీవో నంబర్ 317ను సవరించారని వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారిని అరెస్ట్ బండి సంజయ్ గారి అరెస్ట్ కు నిరసనగా ఈ రోజు మౌన వ్రతం చేస్తున్నటువంటి మాపై పోలీసులు దౌర్జన్య దండ చేస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్టు ఏంటంటే నగర మేయర్ ఇక్కడ సుయారాణి గానియండి డిప్యూటీ మేయర్ గానియండి నగర పర్యటన చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేస్తున్నారా? వారిని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం అది లేదు. మేమేదైతే మౌన వ్రతం చేస్తున్నామో మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీరందరూ కూడా వస్తున్నారు. వీరందరిని కూడా మేము ఈ అరెస్టును ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే అరెస్ట్ చేసిందో దానికి నిరసనగా మేము ఈ రోజు మన ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. 14 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ఇదే రకంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రజాకర్ల పాలన కొనసాగించినట్టు ఏది ఉంటే మీ యొక్క సంగతి కూడా చూస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ నీచ నిరంకుశ పాలన, రజాకర్ల పాలన, ఇట్టర్ పాలన నడిపించే విధంగా ఏదైతే 317 జీవోను సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వారికి సంఘీభావం తెలపడానికి మరి నిరసన చేస్తే ఈరోజు వారికి అండగా ఏదైతే ఉపాధ్యాయులకు అండగా వారి నిరాహార దీక్ష చేస్తుంటే వారికి సంఘీభావం తెలపడానికి మా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు వారి కరీంనగర్ నివాసంలో వారి నివాసంలో పార్లమెంట్ ఆఫీసులో డోర్లు వేసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారిని దీక్ష చేస్తుంటే అక్రమంగా ఆ కీయలు పగలగొట్టి వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బేచరిత్రగా మా బండి సంజయ్ గారిని విడుదల చేయకపోతే గ్రామ గ్రామాన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టిఆర్ఎస్ లీడర్లు కానీ గ్రామంలో తిరగలేం. ఎక్కడికక్కడ ఉద్రిక్త ధర్నాలు రథారోకలు చేసి వారిని ధర్మకితం పడే విధంగా